రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాను, పగలు ఏడుపు దిగమింగుకోవడం కోసం ఇలా నటిస్తుంటాను. చీకట్లో ఏం చేస్తున్నావు? ఈ పాడు జన్మ ఇచ్చిన దేవుణ్ణి తిట్టుకుంటున్నాను, నన్ను త్వరగా తీసుకుపోమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. సీత, ఏం మాటలవి? ఇవి మాటలు కావు, కడుపులో మంటలు. ఏమైంది సీత? ఏది కాకూడదు అనుకున్నాను, అదే అయింది. నా మొగుడు నా మొగుడు అని హస్తమానం కలవరించాను. నా మొగుడు నాకు మాత్రమే అని కలలు కన్నాను. వెరిబాబులు దాన్ని ఇంత త్వరగా దూరం అయిపోతానని ఊహించలేకపోయాను. దూరం అయిపోతున్నానని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకొకళ్ళ దగ్గర అయితే నేను దూరం అయిపోతున్నానని తెలుసుకోలేనంత తెలివి తక్కువదాని కాదు. వద్దు, మనసులో లేని ప్రేమ మాటల్లో వద్దు, నన్నంత మృదువుగా పిలవద్దు, నన్ను ఇంకా మోసం చెయ్యొద్దు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మోసం చేయటం ఏంటి? అవ్వా, ఇది ఆఫీసే, 10 మంది చూస్తారే అన్న ఇంగితం కూడా లేకుండా దాన్ని కాగులించుకున్నారంటే ఎంత బలి తగ్గించారో. పాపం సుధ తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చచ్చిపోయారని చెప్పి బాధపడుతుంటే గట్టిగా కావలించుకుని ఓదారుస్తున్నారు. రంకు నేర్చినమ్మా బొంకు నేర్వదా అని ఎన్ని కథలైనా అల్లుతారు. సీత, ఏటరుస్తారు? ఆ మాత్రం గొంతు నాకు ఉంది, నేను ఆరోగ్యాలను. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది బాగతో? సీత, సుధకి నాకు మధ్య కేవలం స్నేహం తప్ప నువ్వనుకుంటున్న సంబంధం లేదు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రేమాయణంలో పడ్డవాళ్ళు ఇలాంటి దొంగ ప్రమాణాలు ఎన్నైనా చేస్తారు. నా మాట నమ్మవా? నమ్మను. మరి నేను నమ్మించడం ఎలా? మీరు ఎలా చెప్పినా నేను నమ్మను. నమ్మను అని ముంటికేసుకొచ్చుంటే ఎలా నమ్మించగలను? పోనీ ఏం చేస్తే నేను నమ్మించగలను? నువ్వే చెప్పు. ఎందుకంటే ఈ నాటకాలు, దొంగ వేషాలు. నేనంటే అంత ఇష్టం లేకపోతే నా గొంతు పిసికి చంపేసి దాంతో కులకచ్చగా ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు? మనసు ఎలాగో చచ్చిపోయింది. మనిషిని చావకుండా ఉండాలంటే మీరు నన్ను తాకద్దు. ఇప్పుడే కాదు, నేను బ్రతికుండగా ఈ జన్మలో మీరు నన్ను తాకడానికి వీల్లేదు. కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నాను. మీరంటే నమ్మకం, అభిమానం, గౌరవం, ప్రేమ అన్ని చచ్చిపోయాయి. ఇప్పుడు మీరంటే నాకు అసహ్యం. పరాయి స్త్రీని తాకిన చేతులతో నన్ను తాకితే ఒంటి మీద కిరసనాలు పోసుకుని తగలు పడిపోతాను. తాకద్దని ఒకసారి చెప్తే సిగ్గుండాలి మనిషికి. నన్ను తాకడానికి ప్రయత్నించినా తాకినా వీడు చచ్చినంత ఒట్టు. మీ కథానాయిక ఏకంగా ఇంటికి వచ్చేసింది. ఏంటలా చూస్తున్నారు? సరికొత్త ప్రేమ కదా, ఎడబాటు తట్టుకోలేక వచ్చుంటుంది. డాబా మీద కూర్చుంటారు, గదిలో కూర్చుని గుసగుసలాడుకుంటారు, మీ ఇష్టం. నేను వెళ్ళి పలహారాలు పళ్ళ రసాలు పంపిస్తాను. నేను మీతో మాట్లాడాలని వచ్చానండి. అయ్యో, ఆ ముక్క చెప్పవే మరి. ఆయన గారి కోసం వచ్చావేమో అని అనుకున్నాను. ఏం మాట్లాడాలి? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మధు గారిని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారండి. అర్థం చేసుకోవడానికి అప్పును చేర్చుకోవడానికి నువ్వు తయారయ్యావుగా. అది కాదండి. నోర్ముయ్, నా మొగుడిని వల్ల వేసుకుంది చాలక నాకు నీతులు చెప్తున్నావా? ఎంత ధైర్యమే నీకు! నేనింకా సత్యకాలపు మనిషిని కాబట్టి నీతో మాట్లాడుతున్నాను, లేకపోతే నీ గోపు గుయ్యం అనిపించేదాన్ని. సీత, ఏం మాట్లావి? ఏమిటి అది మీ వెనక పడింది కదా అని దాన్ని వెనకేసుకొస్తున్నారా? ప్లీజ్, నన్ను ఎన్నైనా తిట్టండి, పడతాను. మధు గారిని తాకొద్దనడం. ఓహో, మన సొంత విషయాలు కూడా చెప్పుకునేంత దగ్గర మనిషి అయిపోయిందన్నమాట. నేను చెప్పేది కొంచెం శాంతంగా వినండి. ఏమిటి వినేది? నోరు మూసుకుని వచ్చిన దాన్ని నడు, లేకపోతే గుడ్లు పీకి చేతిలో పెడతాను. నీకెప్పుడు తెలియదే, రేపు నీ ముగ్గురిని ఎవరైనా బల్ల వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ. అమ్మా సీత, నానమ్మ తాతయ్య రండి. బాగున్నావా అమ్మా? బాగున్నాను నానమ్మ. నిన్ను చూడాలని అనిపించింది, వచ్చేసాం. ఏం బాగున్నా బాబు? సున్నుండో అబ్బాయికి ఇష్టం. ఈ అమ్మాయి ఎవరు? సుధా అని మా వారి ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి. మనిషి ఎంత అందంగా ఉంటుందో మనసు అంత మంచిది. చీమ కూడా అపకారం తలపెట్టదు. వస్తానండి. ఏమిటమ్మా బొట్టు పెట్టించుకోకుండా వెళ్తానంటావేంటి? తాతయ్య మీరు కాళ్ళు కడుకుందరు కాని రండి. సారీ నేను చెప్పాలి బాస్. నీకు సుధా నా పేరు కన్నా సవతి అన్న పేరు చక్కగా అతుకుతుంది. సీత, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నానమ్మ తాతయ్య దృష్టిలో మీరు మంచిగానే ఉండాలి, ముంగిలో ఉండకుండా మామూలుగా ఉండండి. ఇవాళ మీ పడక కూడా మన గదిలోనే. సీత వస్తున్నా నానమ్మ. అమ్మా సీత, ఏమిటి విశేషాలు చెప్పు. రేపు చెప్పుకోవచ్చులే నానమ్మా. 9 కొట్టేసరికి గదిలోకి వెళ్ళకపోతే అంచిరుపురులాడతారు. నా తల్లి, మీ ఇద్దరు ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండండి. వెళ్ళు. చాలే చంపడం. నాకు నిద్ర వస్తుంది. పిల్లలు ఏం చేస్తుంటారంట? జుట్లు పట్టుకుని పోట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటయ్యా నీకింకా ఇయ్యావా? అమ్మో, మా నానమ్మ నాకన్నా గడుస్తే మా సంగతి పసిగట్టిస్తుంది. ఏం చేసేదబ్బా? పానకల పుడకలాగా మనం ఎందుకని వాడు వెళ్తానంటుంటే ఇక వెళ్ళండి అని ఎంత గడుసుగా చెప్పిందో విన్నావా నువ్వు? వింటే నేను విన్నట్టే. మనం ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరు ఏకాంతానికి భంగం, అట్ ది సేమ్ టైం మన ఏకాంతానికి కూడా భంగం. వస్తాం బాబు, ఆటో తెస్తాను. వద్దయ్యా. అమ్మా సీత, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా చూసి వెళ్తాం. అలాగేనమ్మా, బయలుదేరు. నీకు తొందర. అట్లాగే వస్తామమ్మా. నానమ్మ తాతయ్య ఇంకో 2 రోజులుంటే మన గొడవ తెలిసిపోతుందేమోనని ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా. ఓహో, అలా వెళ్తూ మీ కథానాయక ఇంటికి వెళ్ళాలి కామోసు.